ఏపీలో పలు పంచాయతీలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ పక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. విజయనగరం జిల్లాలో 5 సర్పంచ్ స్థానాలకు 8 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో 2 గ్రామ పంచాయతీలకు ఉప ఎన్నిక జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సబ్ డివిజన్ పరిధిలో 3 సర్పంచ్ స్థానాలకు 14 వార్డు మెంబర్ల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సీలేరు, పెదకొండపల్లి, శోభకోట గ్రామాల్లో సర్పంచ్లను ఓటర్లు ఎన్నుకోనున్నారు. ఏలూరు జిల్లాలో 3 సర్పంచ్, 21 వార్డు మెంబర్ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. 33 పోలింగ్ కేంద్రాల్లో 11,114 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 8 గ్రామ వార్డులకు పోలింగ్ జరుగుతోంది. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కాన్రేగుల గ్రామ పంచాయతీలో వార్డు స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 3 పంచాయతీలు, కృష్ణా జిల్లాలో 1 పంచాయతీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 సర్పంచ్ పదవులకు, 13 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అడవి కోడియంబేడు సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అనంతపురం జిల్లా యాడికి, రాయల చెరువు, వెంకటాంపల్లి గ్రామాల్లో తలో వార్డులో పోలింగ్ జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో చలివెందుల పంచాయతీ సర్పంచ్ పదవికి ఉప ఎన్నిక జరుగుతోంది. గుంటూరు జిల్లా పెద్దగొట్టిపాడులో 2 వార్డులో మెంబర్ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. పెదనందిపాడు మండలంలోని రావిపాడు, అబ్బినేని గుంటపాలెం, వరగాని గ్రామాల్లో 1 వార్డు మెంబర్ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. పత్తిపాడు నియోజకవర్గంలోని 4 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది.